మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీను తరిమికొడదామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 నెరవేర్చామన్నారు. 6 గ్యారంటీని తప్పకుండా ప్రజలకు ఇచ్చి తీరుతామన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మన మీరు కష్టపడి చెమటోడ్చి ఎన్నో సంవత్సరాలుగా మోసినటువంటి 3వ జెండా అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం మనం ఇచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా ప్రజలకి అందించేదానికి పూజ్యులు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటినీ అమలు చేసి ఈ రాష్ట్ర రైతాంగంతో పాటు కార్మికులు, కర్షకులు, యువకులు, మహిళలందరికీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ఇంకా 1-2 కార్యక్రమాన్ని పూర్తి చేసి భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబడటం కోసం రాహుల్ గాంధీ గారు చేసినటువంటి చారిత్రకమైనటువంటి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు న్యాయయాత్ర కేవలం దేశం సమైక్యంగా ఉండాలని, సమగ్రంగా ఉండాలని, అన్ని జాతులతోటి, మతాలతోటి, కులాలతోటి కూడుకున్నటువంటి భారతదేశం ఏ మతాల పేరిటో, కులాల పేరిటో, దేవుళ్ళ పేరిటో విడదీసి ఆ రాజకీయ పబ్బం గడుపుకోవడం కాదు, నా భారత జాతి అంతా ఒకటే అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేశారు. చేసిన తర్వాత మనం ఈ దేశ సమగ్రతను కాపాడేటటువంటి వ్యక్తి, అందరినీ ఐక్యంగా ఉంచగలిగేటటువంటి పార్టీ, అందరినీ సమతుల్యంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని మన ఎన్నికల్లో వామపక్షాలు కూడా మనకి చేయగలిగిన సిపిఐ పార్టీ ఒక సీట్తోనైనా సరిపెట్టుకొని ఈ మతతత్వ బీజేపీ పార్టీని ఓడించాలని, అదేవిధంగా అవినీతికరమైనటువంటి టిఆర్ఎస్ పార్టీని కూడా బంధు పెట్టడం కోసం